Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP, Janasena, Dishyam. Enjoy Chestuna, YCP. Sadharananga, Pratipakshala fight, Epudu, Adikanalu vanna party paine untundi. Kani Epilo, Idem Vichitramo. అధికార వైసీపీని వదిలేసి ప్రతిపక్షాలైన టీడీపీ జనసేన పార్టీలు కొట్టుకుంటున్నాయి. క్యాడర్ వీధి పోరాటాలు చేసుకుంటోందట. ఇప్పుడు ఈ రెండు పార్టీల ఫైటింగ్ చూసి వైసీపీ నేతలు ఎంజాయ్ చేస్తున్నారట. అధికార వైసీపీతో పోరాడకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు తమలో తాము కొట్లాడుకుంటున్నాయి. టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లోని నంబర్ 2 నంబర్ 3 పార్టీలు ఇప్పుడు ఇవి ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. రెండు పార్టీల్లోనే పెద్ద నాయకులు తమ ప్రశాంతతను కొనసాగిస్తూ ఉండగా క్రింది స్థాయి నేతలు మాత్రం వీధి పోరాటాలు చేస్తున్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత ఎండ్ ఆఫ్ టీడీపీ అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేసిన జనసేన మద్దతుదారులు దానిని హోరెత్తిస్తూ టీడీపీ పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. టీడీపీతో ఫైట్కు దిగిన జనసేనకు ఆ పార్టీ కూడా గట్టిగానే బదులిచ్చింది. తాజాగా తిరుపతి ఉప ఎన్నికలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు నవతరం పార్టీ అభ్యర్థికి ఎన్నికల కమిషన్ కేటాయించడంతో టీడీపీ మద్దతుదారులు తమ పగ సాధించారు. జేఎస్పీ చాప్టర్ క్లోజ్ అనే హ్యాష్ ట్యాగ్ను ట్విట్టర్లో వైరల్ చేశారు. ఈ రెండు సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు ఇరుపక్షాలు చేస్తున్న పోరాటాన్ని చూస్తూ పండగ చేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు తమలో తాము పోరాడుతున్నాయని, ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఇది జరగదని, ప్రతిపక్షాలు వారి వైఫల్యాలను వారే ప్రశ్నించుకుంటూ అధికార పార్టీతో పోటీ పడడం లేదని వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటికైనా బలమైన అధికార పార్టీని ఓడించడానికి ప్రతిపక్షాలు ఏకమవుతాయి. కానీ ఏపీలో మాత్రం అధికార వైసీపీని పక్కన పెట్టి ప్రతిపక్షాలు కొట్టుకుంటూ అవే బలహీనపడుతున్నాయి. ఈ పరిణామంతో వైసీపీ మరింత బలోపేతమయ్యే ఛాన్స్ ఉంది. తమ ఇద్దరి శత్రువుతో పోరాడకుండా ఎన్నికలలో టీడీపీ జనసేన ఏం సాధిస్తాయని పలువురు హితవు పలుకుతున్నారు. ఇలానే రాబోయే రోజుల్లో సాగితే వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీకే అధికారం దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడు మాత్రమే ఆ పార్టీని ఓడించవచ్చని అంటున్నారు.